Police Sibbandi Matlartu, Nutananga, Avirbhavinchina, Telangana, Rashtranni, Prapanchastayi Nagarala Sasana, Chechalanna, Gaurava Mukhyamantri Gari, Asahayakulaku, Anugunanga, Abhivruddhi Chendina, Prapancha Nagarala Valle, Prati Pauruddu, Traffic Police, Lenappatiki, Tana Prayananni, Saukaryavantanga, Traffic Rules ni Patistu, Traffic Rules Prakaram Patistu, Vellinappude, Drudha Sankalpamto, Adi Miku Sanketika, Parignananni, Santarinchutaku, Bruhottara Pranalikallo, Bhaganga, Chettalni, Amalu Parchadamlo, భాగంగా విప్లవాత్మక మార్పులకు నాంది పలకటం జరిగింది అన్నారు. ఇది అమలు పరచడంలో తెలంగాణ రాష్ట్ర భారతదేశంలోనే తొలి రాష్ట్రమని చెప్పుకొనటకు గర్వకారణమన్నారు. జగిత్యాల జిల్లా పోలీసు యొక్క ముఖ్య ఉద్దేశం ట్రాఫిక్ ని నియంత్రించి ఉంటే కానీ జరిమానాలు విధించడం కాదు అనే ఉద్దేశంతో ముందుగా ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయాల్లో జరిమానాలు ట్రాఫిక్ నియమములు పాటించని వారికి ఈ టికెట్ జారీ చేసి కట్టుకొనుటకు 7 రోజుల సమయం ఇవ్వటం జరుగుతుంది అన్నారు. Yes.
కరోనా సార్ ఆహ్వానం మరణించి ఈ ఛాలెంజ్ సిస్టమ్ లాంచ్ చేయడానికి వచ్చినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇంతకుముందు హైదరాబాద్ సిటీకి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు మన ఇంతకుముందు పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ చేసేవాళ్ళు బండిని ఆపి మనం ఒక చలానించి అక్కడే డబ్బులు కలెక్ట్ చేసుకోవడం మనం చాలాసార్లు చూస్తాము. చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మా ఐటీ కోర్ వాళ్ళు చెప్పినట్టుగా ఎందుకు ఫైన్ చేస్తున్నారు, ఇంత బిజీ రోడ్లో ఆపాల్సిన అవసరం ఉందా, ట్రాఫిక్ ఇంకా ఇబ్బంది జరుగుతుంది, ఆర్ ఆపిన వాళ్ళు ఫైన్ కలెక్ట్ చేస్తున్నారా, సొంతంగా డబ్బులు తీసుకుంటున్నారా, ఆర్ చాలామంది పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు ఆపకుండా వెళ్ళిపోవచ్చు, ఆపగలిగే అంత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ చలా ఈజ్ అ టెక్నాలజికల్ సొల్యూషన్, ఆర్ అన్పర్మిటెడ్ వెహిక్యులర్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు, ఇలా ఒక 147 కేటగిరీస్ ఆఫ్ అఫెన్సెస్కి మనం ఈ చలాన్ సిస్టంలో వీ కెన్ ఇంపోజ్ ఫైన్స్. దీంట్లో ఒక వెరీ లాడబుల్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్. ఎవరైతే ఒక వయలేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో ఫోటోతో సహా వాళ్ళ ఇంటికి పంపించడం జరుగుతుంది. వాళ్ళకు ఏడు రోజులలో దే కెన్ పే ద ఫైన్ ఏదైనా పేమెంట్ గేట్వేలో, అది మీ సేవ కావచ్చు ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ యాజ్ యూ హ్యావ్ సీన్. మన బండి నంబర్ కొట్టగానే మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ వాళ్ళ డేటా ప్రకారం బండి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయ్యి ఉందో ఆ అడ్రస్కి చలాన్ వెళ్ళడం జరుగుతుంది. మరి ఒక డౌట్ రావచ్చు, మన దగ్గర బండి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అడ్రస్ మార్చడం కానీ పేరు మార్చడం కానీ సరిగ్గా చేయము అని చెప్పి నా ఇంతకు దీనివల్ల ఒక మూడు సార్లు ఫైన్ చేసిన తర్వాత వెన్నెవర్ ఫోర్త్ వయలేషన్ మనకి మళ్ళీ కనుక సిస్టంలో రికార్డ్ అయినప్పుడు మనం ఆ బండిని డ్రైవింగ్ లైసెన్స్కి సీజ్ చేసే రైట్ ఈజ్ దేర్ ఇన్ ఈచ్ అలాంటి సిస్టమ్. ఇంతకు ముందు ఎన్నిసార్లు వయలేషన్ చేసినా సరే మనకి పాస్ట్ రికార్డ్ అనేది మన దగ్గర ఉండదు, ఎందుకంటే ఇట్ వాజ్ నాట్ ఏ డిజిటల్ డేటాబేస్. ఇప్పుడు ఎవ్రీ వయలేషన్ ఇట్ గెట్స్ ఎంటర్డ్ ఇన్ టు ద డేటాబేస్. సో వితిన్ 7 డేస్ మనం పే చేయకపోతే తర్వాత అఫెన్స్ చేసినప్పుడు ఆ బండిని డ్రైవింగ్ లైసెన్స్ని సీజ్ చేయడం జరుగుతుంది. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అడ్రస్ తప్పు ఉన్నాయి అనే అప్రిహెన్షన్ కూడా ఈ ఫెసిలిటీ వల్ల అడ్రస్ అవ్వడం జరుగుతుంది. రెండవది 7 డేస్లో పేమెంట్ కనుక లేకపోతే వీ విల్ ఫైల్ ఎ చార్జ్ షీట్ ఇన్ ద కోర్ట్ అండ్ దే విల్ హ్యావ్ టు ఫైట్ అవుట్ ది మ్యాటర్ ఇన్ ద కోర్ట్. దీని ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసెస్ పెట్టడం చూశారు. ఇప్పుడు ఆల్ టైప్స్ ఆఫ్ ట్రాఫిక్ అఫెన్సెస్ విత్ ప్రాపర్ ఎవిడెన్స్ అండ్ అకౌంటబిలిటీ. ఇప్పుడు మనం ఎవరినైనా ఫైన్ చేస్తున్నామా అంటే మరి ఫైన్ చేసామా లేదా అనే డౌట్ ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ అండ్ దీనివల్ల ఇంతకుముందు ఒక మనిషి చేయగలిగింది ఒక రోజులో 30 ఫైన్లు 50 ఫైన్లు రాయగలుగుతారు. నౌ మన కంట్రోల్ రూమ్లో ఉన్న కెమెరాస్ని చూసి ఫైన్ కెన్ బి ఇంపోజ్డ్. ట్రాఫిక్ రెగ్యులేషన్లో ఉన్న ఆల్ పోలీస్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ హోమ్ గార్డ్స్ టు కానిస్టేబుల్స్ ఫొటోస్ కనుక తీస్తే ఆ వయలేషన్స్కి ఫైన్స్ కెన్ బి ఇంపోజ్డ్. ఇన్ ద ఫ్యూచర్ మన దగ్గర స్పీడ్ గన్స్ వస్తాయి, స్పీడ్ గన్లో రికార్డ్ అయిన వాళ్ళకి ఫైన్స్ కెన్ బి ఇంపోజ్డ్, కంట్రోల్ రూమ్ ఫొటోస్కి దే కెన్ బి ఇంపోజ్డ్. సో యాజ్ యూ కెన్ సీ ఎన్ఫోర్స్మెంట్ నెట్ అన్నది ఇట్ బికమ్స్ ఫార్ వైడర్. అండ్ ఫైనలీ టు ఎక్స్ప్లెయిన్ ఎ లిటిల్ బిట్ అబౌట్ ఇట్స్ ఫంక్షనింగ్, మా ఐటీ కోర్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది 2 టైప్స్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఈ చలాన్ సిస్టమ్ ద్వారా. ఒకటి కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్, అంటే ఫిజికలీ మన పోలీస్ ఆఫీసర్స్ వెన్ దే స్టాప్ యూ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఎ మాన్యువల్ ఫైన్ ఈ చలాన్ విల్ బి గివెన్ టు యూ. ఇది కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్. రెండవది నాన్ కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ విచ్ ఈస్ త్రూ స్పీడ్ గన్స్, ఫోటోగ్రఫీ ఎట్సెట్రా.
సో మనం మీరు చూసే ఉంటారు లాస్ట్ వీక్ వీ హ్యావ్ లాంచ్ ఈపెట్టి కేసెస్ ఆల్సో ఇన్ ద డిస్ట్రిక్ట్ సో విత్ లాంచింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఈ చలాన్ సిస్టమ్ యాజ్ వెల్ వీ హోప్ దట్ ఇన్ 2019 ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్ we will see more compliance with traffic laws and more compliance with traffic laws would mean manaki road accidents nagutayani and we can save more lives and make Jagital a safer district. I once again thank our district collector and magistrate Dr. Shiv and being our chief guest. Thank you, sir. Thank you. ప్రజలకి ఒక సానుకూల వాతావరణంలో పాజిటివ్గా దీన్ని ఆలోచన చేయండి.
ఈ రోజు ఏదో తీసుకొచ్చారు పోలీస్ శాఖ, మీరు ప్రతిదీ చాలా చేసేస్తారు అని మనం తిట్టడం కాదు. ఇది ఎందుకు తీసుకొచ్చారు అనేది ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. ఇది మీకోసమే తీసుకొచ్చారు పోలీస్ శాఖ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీకు తీసుకొచ్చారు. మీకోసం ఏది చేయకూడదో చెప్పడానికి తీసుకొచ్చారు, చెప్పినా జరగట్లేదు కాబట్టి కొంచెం ఫైర్ వేస్తే ఖచ్చితంగా చేస్తారనే ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు కాబట్టి మరి పోలీస్ శాఖ మాకు ముందుస్తుగా ఇలాంటి కార్యక్రమాన్ని ఎస్పీ గారు సింధు గారు ముందుగా మన జిల్లాలో కూడా మరి హైదరాబాద్ తర్వాత ఇక్కడ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు సింధు గారికి వారి శాఖకి మరి నా యొక్క ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు. ఖచ్చితంగా జగిత్యాల జిల్లాలో మంచిగా మరి ఆల్మోస్ట్ మ్యాక్ ఆర్డర్ లాగానే ప్రతి ఒక్కరు త్వర కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే మరి మీ అందరి ఆధ్వర్యంలోని ప్రతి ఒక్కరు ఎలాంటి వైలేషన్స్ లేకుండా మరి ఖచ్చితంగా ట్రాఫిక్ ఇటు పిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ కారు నడిపేటోళ్ళు కానీ ఏ నడిపేటోళ్ళు ఏ వాహనం నడిపేటోళ్ళు కూడా ఆ విధంగా మనం కరెక్ట్గా రూల్స్ ప్రకారం నడిపేయగలిగితే మరి యాక్సిడెంట్లు తగ్గి మరి ఆ విధంగా మంచి ఉండటానికి శాంతియుతంగా ఉండటానికి వాతావరణం బాగుండటానికి మనం ట్రాఫిక్ జామ్ జరగకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ యొక్క ఈ ఛానల్ సిస్టమ్ని మరి ఇంట్రడ్యూస్ చేసినందుకు ప్రత్యేకంగా మరొకసారి అందరికీ అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఎస్పీ సింధు గారికి మరి పోలీస్ శాఖ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తుంటారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీ మహేందర్ రెడ్డి గారు పోలీసు యొక్క విధులు సాంకేతిక పద్ధతుల ద్వారా నిర్వర్తించాలని చెప్పి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆయన యొక్క విలువైనటువంటి టైంను కేటాయించినటువంటి కలెక్టర్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ లాంచింగ్ ద్వారా చరాల సిస్టమ్ని జనరేట్ చేయడానికి ఇనిషియేషన్ తీసుకున్నటువంటి ఎస్పీ గారికి మా పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా డిఎఫ్ఓ గారికి, ఆర్డిఓ గారికి, తర్వాత ఆర్టీఏ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులకి, మా డిపార్ట్మెంట్ ఎస్సీస్కి, అందరికీ నా కొలీగ్స్కి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. బాగా